లాక్డౌన్ తో కల్లు మద్యం షాపులు మూసివేయడంతో అక్రమార్కులు దొడ్డిదారిన కృత్రిమ కళ్ళు తయారు చేస్తున్న స్థావరంపై పోలీసులు దాడి చేయడంతో నిందితులు పారిపోవడం జరిగింది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో కల్తీ కళ్ళు స్థావరంపై పోలీసులు దాడులు చేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున కళ్ళు స్వాధీనమైంది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ శిక్షణ ఐపీఎస్ అధికారిని రీతిరాజ్ ఆదేశాల మేరకు ఎస్ఐ కృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు ఈ కళ్ళు స్థావరంపై దాడులు చేశారు. ఇక్కడ పెద్ద ఎత్తున తయారీకి ఉపయోగించే రసాయనాలతో పాటు 3,000 లీటర్లకు పైగా కృత్రిమ కళ్ళు లభించింది. రసాయన పదార్థాలతో కళ్ళు తయారు చేసేవారిపై ఉక్కుపాదం మోపాలని ఎస్సీపీ సురేందర్ ఈ సందర్భంగా ఆదేశించారు. పోలీసులు ఈ కృత్రిమ కళ్ళు కేంద్రంపై దాడులు నిర్వహించి బాధ్యులైన వారిపై కేసు నమోదు చేశారు. తర్వాత ఈ కొండనగూడెం విలేజ్ అవుట్స్కర్ట్స్ లో ఈ గౌడ సంఘం ఉన్నది. అంజయ్య అండ్ మరికొంతమంది కలిసి లైసెన్స్ షాప్ గతంలో ఊర్లో ఉండేది, కానీ ఇక్కడ ఊరు బయట ఒక సంఘం భవనంలో ఇల్లీగల్గా వాళ్ళు కొన్ని కెమికల్స్ కలిపి కృత్రిమంగా కళ్ళు తయారు చేస్తున్నట్టుగా మాకు కనపడ్డది. ఎక్సైజ్ ఆఫీసర్స్ కూడా పిలవడం జరిగింది. అందులో చూస్తే కొన్ని యూరియా అమోనియం ఇలాంటివి కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా కెమికల్స్ కలిపి కృత్రిమమైన కళ్ళు తయారు చేస్తున్నట్టుగా కనపడుతుంది. దీని తర్వాత ఇమీడియట్గా ఇవన్నీ సీజ్ చేసి వీళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఈ కెమికల్స్ ఏవైతే సీజ్ చేసినో వాటిని ఫొరెన్సిక్ సైన్స్ పంపించి ఆ తర్వాత ల్యాబొరేటరీ రిపోర్ట్ మేరకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. जैसा गवर्नमेंट का ऑर्डर है, टॉडी का सेलिंग, टॉडी का मैन्युफैक्चर अभी शट डाउन करने का ऑर्डर है, और फिर भी यहाँ पे हो रहा था कुंडानागुड़म विलेज के पास में. हमारे पास क्रेडिबल इन्फॉर्मेशन आया था, उसके बेसिस पे एसआई कृष्णा ने रेड किया और रेड में 3,000 लीटर्स ऑफ टॉडी मिला और ढेर सारे केमिकल्स, अमोनिया, यूरिया, बहुत सारे केमिकल्स हैं. तो वो सारा सीज करके और फिर उनको टेस्टिंग के लिए हम भेजेंगे. उसमें फिर अगर इसमें एनडीपीएस के भी केमिकल्स हैं तो फिर एनडीपीएस का केस ऑल्टर होगा. और फिलहाल अभी बाकी जितने भी टॉडी सेलर्स हैं उन सबको ये वार्निंग है कि अगर कोई भी रेड में पकड़ा जाएगा तो उनके अगेंस्ट स्ट्रिक्ट एक्शन लिया जाएगा. टॉडी सेलिंग अभी गवर्नमेंट के ऑर्डर से बैन है, तो काइंडली कोऑपरेट करें और सेलिंग बंद रखें. जैसा गवर्नमेंट का ऑर्डर है, टॉडी का सेलिंग, टॉडी का मैन्युफैक्चर अभी शट डाउन करने का ऑर्डर है, और फिर भी यहाँ पे हो रहा था कुंडानागुड़म विलेज के पास में. हमारे पास क्रेडिबल इन्फॉर्मेशन आया था, उसके बेसिस पे एसआई कृष्णा ने रेड किया और रेड में 3,000 लीटर्स ऑफ टॉडी मिला और ढेर सारे केमिकल्स, अमोनिया, यूरिया, बहुत सारे केमिकल्स हैं. तो वो सारा सीज करके और फिर उनको टेस्टिंग के लिए हम भेजेंगे. उसमें फिर अगर इसमें एनडीपीएस के भी केमिकल्स हैं तो फिर एनडीपीएस का केस ऑल्टर होगा. और फिलहाल अभी बाकी जितने भी टॉडी सेलर्स हैं उन सबको ये वार्निंग है कि अगर कोई भी रेड में पकड़ा जाएगा तो उनके अगेंस्ट स्ट्रिक्ट एक्शन लिया जाएगा. टॉडी सेलिंग अभी गवर्नमेंट के ऑर्डर से बैन है, तो काइंडली कोऑपरेट करें. एसएचओ गार की समाचार मेरे को एसआई कृष्णन रिपोर्ट చేయడం జరిగింది. తర్వాత ఈ కొండనగూడెం విలేజ్ అవుట్స్కర్ట్స్ లో ఈ గౌడ సంఘం ఉన్నది. అంజయ్య అండ్ మరికొంతమంది కలిసి లైసెన్స్ షాప్ గతంలో ఊర్లో ఉండేది, కానీ ఇక్కడ ఊరు బయట ఒక సంఘం భవనంలో ఇల్లీగల్గా వాళ్ళు కొన్ని కెమికల్స్ కలిపి కృత్రిమంగా కళ్ళు తయారు చేస్తున్నట్టుగా మాకు కనపడ్డది. ఎక్సైజ్ ఆఫీసర్స్ కూడా పిలవడం జరిగింది. అందులో చూస్తే కొన్ని యూరియా, అమోనియం ఇలాంటివి కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా కెమికల్స్ కలిపి కృత్రిమమైన కళ్ళు తయారు చేస్తున్నట్టుగా కనపడుతుంది. దీని తర్వాత ఇమీడియట్గా ఇవన్నీ సీజ్ చేసి వీళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఈ కెమికల్స్ ఏవైతే సీజ్ చేసినో వాటిని ఫొరెన్సిక్ సైన్స్ పంపించి ఆ తర్వాత ల్యాబొరేటరీ రిపోర్ట్ మేరకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. వీటి తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే, కళ్ళు ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్లో బయటకు రావడం నేరం,
అలాగే బయటకు వచ్చి ఇలాంటి కళ్ళు తాగడం వల్ల ఎంతో ఎంతో మంది ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి. ఇది విషపూరితమైన కళ్ళు. దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. బయటికి కళ్ళు ఇక్కడ కృత్రిమంగా తయారైందనే విషయాన్ని అర్థం చేసుకుని కళ్ళు తాగకుండా ఉండాల్సిన కోరుతున్నాము. వీళ్ళందరి మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మానవ సేవే మాధవ సేవ. 22వ వార్డ్ కౌన్సిలర్ నడికూడ సరిత యాదగిరి యాదవ్ ఆధ్వర్యంలో అంగన్వాడీ ఆశా వర్కర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన టీఆర్ఎస్ యువనేత కిషన్పేట ఎంపీపీ వై రవీందర్ యాదవ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసరమైతే తప్ప ఏ ఒక్కరూ ఇంటి నుండి బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి కరోనా మహమ్మారిని తరిమి కొట్టే విధంగా ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. అలాగే ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించి అత్యవసర పరిస్థితుల్లో బయటికి వెళ్లాల్సి వస్తే మాస్కులు తప్పనిసరిగా ధరించాలి, ప్రతి గంటకి చేతులు శుభ్రం చేసుకోవాలి, తప్పనిసరిగా శానిటైజర్ వాడాలి మరియు ఇంటి పరిసరాల్లో శుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు ఎం రాంబాల్ నాయక్, స్థానిక మున్సిపల్ చైర్మన్ కొందుటి నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజన్, కౌన్సిలర్ కాను గొంతయ్య, కిషోర్ నాయకులు, యుగేందర్ రాజవరప్రసాద్, నక్కల వెంకటేష్ గౌడ్, నల్లమూని విక్షపతి, నడికూడ రవి యాదవ్, మల్లికార్జున్, నడికూడ సురేష్ యాదవ్, నందు యాదవ్, నల్లమూని సురేష్, కృష్ణ, అరుణ్, భాస్కర్, భాను, కొండల్చారి, గోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. 22వ వార్డులో కౌన్సిలర్ నడికూడ సరిత యాదగిరి యాదవ్ గారు మన ఎప్పుడు ప్రతిరోజు మనకు మన ఇళ్లలో జరిగే ఏఎన్ఎంలు కానీ ఆశా కార్యకర్తలు కానీ వాళ్లకు అంగన్వాడీ కార్యకర్తలు కానీ ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వస్తే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్లకు శానిటైజర్తో పాటు మిగతా నిత్యావసర సరుకులు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే అదేవిధంగా షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అందరూ ప్రతి పేదవాడికి ఈ సరుకులు అందే విధంగా వారందరూ కూడా ఇంట్లోకి వెళ్ళి బయటికి రాకుండా ఉండాలంటే మనం కూడా వాళ్ళకి ఎంతో అంతో చేదోడు బాదోడుగా ఉండాలి. మనం అందరం కూడా పోయి ఇట్లా గ్యాదర్ కాకుండా వాళ్ళని ఇంటికి పోయే విధంగానే సరుకులు అందజేయాలని మీ అందరు తెలియజేసుకుంటూ మరొకసారి మన వార్డు కౌన్సిలర్ గారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు మరి 22వ వార్డులో నడికూడ సరిత యాదగిరి గారు మరి చొరవ తీసుకొని అంగన్వాడీ టీచర్స్ అందిన అంగన్వాడీ వర్కర్స్కు మరి ఆశా వర్కర్లకు కూడా మరి వారు ఈ కరోనా వైరస్ నిమజ్జంలో చాలా చక్కటి వర్క్ చేయడం, వాళ్ళకు కూడా శానిటైజర్స్ ఇవన్నీ కూడా అవన్నీ ఇచ్చడం చాలా మంచి కార్యక్రమం. మరి ఈ వైరస్ దాంట్లో వాళ్ళు తిరుగుతాం. మన నడికూడ యాదగిరి గారు, సరిత గారు వాళ్ళకి వాళ్ళని దృష్టిలో ఉంచుకొని శానిటైజర్స్ మరి నిత్యావసర సరుకులు అవన్నీ కూడా ఇవ్వడం వాళ్ళకు థ్యాంక్స్ చెప్తున్నాను. మరి అదేవిధంగా ఇలాగ పనిచేసే వాళ్ళకి కూడా మరి ఇదే విధంగా ఎప్పటి నుంచో ప్రోత్సహిస్తున్నాడు. మరి మా కౌన్సిలర్కు మరీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు 22వ వార్డు కౌన్సిలర్ సరిత యాదగిరి యాదవ్ గారు మన ఈ కోవిడ్ 19 సందర్భంగా ప్రజలకు ఎన్ఎల్ఎం సేవలు చేస్తున్న ఆశా వర్కర్లకు మరియు ఏఎన్ఎంలకు వాళ్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం శుభ సందర్భం. వీళ్ళు ఇప్పటికే 3-4 విడతలుగా యాదగిరి యాదవ్ గారు ఇక్కడి కాలనీ ప్రజలకు మరియు బీద ప్రజలకు వలస కార్మికులకు పంచడం జరిగింది. ఈరోజు 4వ సారి 5వ సారి పంచుతున్నాడు. ఈ కోవిడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి, కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక ముందు కూడా ఈ కాలనీలో ఎవరైనా నిరుపేదలకు ఏమైనా ఉంటే ఆయన వంతుగా కృషి చేస్తాడని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. ఈరోజు షాద్నగర్లో కరోనా వ్యాధికి సంబంధించిన పేద ప్రజలకు అదేవిధంగా ఏఎన్ఎంలకు, ఆరోగ్యశ్రీ కార్యకర్తలకు, అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్తలకు 22వ వార్డులో ఈరోజు నిత్యావసర సరుకులతో పాటు శానిటైజర్ పంపిణీ చేసిన సరిత యాదగిరి యాదవ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు షాద్నగర్లో చాలా వార్డులలో గౌరవ శాసనసభ్యులు అంజన్న గారి నాయకత్వంలో ఆయన ఆదేశాల మేరకు
ఈ పట్టణ మున్సిపల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో అందరూ మున్సిపల్ వార్డులకు సంబంధించిన నాయకులు టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో పేద ప్రజలకు ఆకలి లేకుండా వారి ఆకలి తీర్చడానికి తెలుసుకొని వారి ఆకలి తీర్చడానికి ఎక్కడిది అక్కడ వాళ్ళకు సంబంధించిన నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం చాలా అభినందన విషయం. ఎందుకంటే ఈరోజు దాదాపుగా ఒక నెల నుండి పని లేక చాలామంది వలస కూలీలు కానీ పేదవాళ్ళు కానీ ఈరోజు చాలా పని లేని పరిస్థితుల్లో వాళ్ళకి తినడానికి తిండి లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళ అవసరాన్ని తెలుసుకొని వాళ్ళకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం చాలా అభినందన విషయం. అందుకోసం 22వ వార్డులో నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన గౌరవ కౌన్సిలర్ యాదగిరి యాదవ్ గారు సత్య యాదగిరి యాదవ్ గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తాను. ఈ కార్యక్రమం గత 6 రోజులుగా కొనసాగుతుంది. గతంలో మా మున్సిపల్ చైర్మన్ నరేంద్రన్న గారు అదేవిధంగా వైస్ చైర్మన్ నటరాజన్న గారి ఆధ్వర్యంలో కాలనీలో సుమారుగా కుటుంబాలకు కూరగాయల పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ కార్మికులకు శానిటేషన్, అదేవిధంగా 5 కిలోల బియ్యము, మాస్కులు, గ్లౌజులు అన్నీ గతంలో పంపిణీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఆశా వర్కర్లకు, అంగన్వాడీ టీచర్లకు వాళ్ళు చేస్తున్నటువంటి వినలేని సేవలకు గుర్తింపుగా మా ఈ చిన్ని ప్రయత్నం చేయడం జరిగింది. వారికి 5 కిలోల బియ్యము, కందిపప్పు, కాయపత్తి, చక్కెర, నిత్యావసర సరుకులు ఇచ్చి వారిని సాదరంగా ఆహ్వానించి వారిని శాల్వాతో సత్కరించడం జరిగింది. ఇక మీదట వారిపైన బాధ్యత మరింత పెంచే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం, రాత్రనక పగలనక వాళ్ళు చేస్తున్నటువంటి సేవలను గుర్తించి గౌరవ కౌన్సిలర్ గారి 22వ కౌన్సిలర్ సర్త గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విధించినటువంటి లాక్డౌన్ ఈ కార్యక్రమంలో భాగంగా మా గౌరవ ఎమ్మెల్యే గారు అంజయ్ యాదవ్ గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇక మీదట కూడా ఎవరికైనా నిరుపేదలు ఉంటే వారికి ఆకలి తీర్చేందుకు మా వంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా అందిస్తామని చెప్పి పెద్దల సమక్షంలో తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మా టీఆర్ఎస్ నేతలందరికీ, కార్యకర్తలకు, యువతకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసిన జై తెలంగాణ, జై అంజన్న, జై కేసీఆర్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్తో రాత్రి పగలు డ్యూటీ చేస్తున్న పోలీసు అందనలకు సిటీ కేబుల్ యాజమాన్యం భోజన వసతి కల్పించారు. షార్దా టౌన్ పోలీసు అందనలకు తమ వంతు చేతన అందించారు. ప్రజలు ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ కట్టుబడి ఉండాలని, బయటకు వస్తే మాస్కులు తప్పనిసరిగా ధరించాలని వైఎస్ఆర్సీపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, సిటీ కేబుల్ ఎండీ బొబ్బిలి శివకారెడ్డి తెలిపారు. ప్రాణాల బలంగా పెట్టి తమ విధులు నిర్వహిస్తున్న పోలీసులకు, డాక్టర్లకు, మున్సిపాలిటీ సిబ్బందికి మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వం ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చేకూరి శ్రీనివాసరెడ్డి, రఘుమారెడ్డి, జయంత్ రెడ్డి, కౌన్సిలర్ ప్రతాప్ రెడ్డి, సిటీ కేబుల్ ముత్యాలు శ్రీకాంత్, రఘుకృపాకాంత్, సురేష్, ప్రవీణ్ గౌడ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు షాద్నగర్ లో ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది అందరికీ కూడా ఇక్కడ సిటీ కేబుల్ తప్పున మా పార్ట్నర్లు, అదేవిధంగా యాజమాన్యం,
ఇంత మా చేస్తున్నటువంటి అందరి వర్కర్స్ అందరు కలిపి ఇక్కడ మీల్స్ అరేంజ్ చేయడం జరిగింది. ఈరోజు ఏదైతే పోలీసు వాళ్ళ కృషి కరోనా వైరస్ నుంచి ఏ విధంగా వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటూ వాళ్ళు పోలీసులు కానీ డాక్టర్స్ కానీ ఆశా వర్కర్లు కానీ నర్సెస్ కానీ వాళ్ళ ప్రాణాలను పన్నంగా పెట్టి ఈరోజు ఎంతోమంది చనిపోతున్నా కూడా మనం రక్షించడానికి వాళ్ళు చేస్తున్న కృషికి మనందరం కూడా వాళ్ళకు తోడ్పాటు అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రాణం పోతుందని తెలిసి కూడా ఈరోజు కొద్దిమంది తెలిసి వాళ్ళు వస్తుంటే కూడా మనం అలా సహకరిస్తలేరు. ముఖ్యంగా మనలాంటి దేశంలో ఇలాంటి కార్యక్రమాలు సోషల్ గ్యాదరింగే డిస్టెన్స్ పాటిస్తేనే మనందరం తప్పకుండా సేవ్ కావడానికి అవకాశం ఉంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఇవన్నీ వాళ్లకు సహకరించి మనందరం ప్రాణాలు కాపాడుకుందాం. మన ఇద్దరు మన ఇంట్లో ప్రాణాలు కాపాడదాం. సమాజంలో ఉన్నటువంటి ప్రతి ముందరి ప్రాణాలు కాపాడదాం. అదేవిధంగా ఎవరిని నిందించకుండా ఈ విషయంలో ఒక మతాన్ని ఒక కులాన్ని నిందించకుండా ప్రతి ఒక్కరము కలిసికట్టుగా ఏ విధంగా ఈ మహమ్మారి నుండి బయటపడతామో ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలని సమస్త ప్రజలను ఈ విధంగా మా తరఫున కూడా ఒక అప్పీల్ చేస్తూ ఉన్నాం. ప్రపంచ దేశాల్లో ఈ కరోనా వ్యాధి ఉంచడం వల్ల ప్రజలు ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ ఎంతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడ్పాటు అందిస్తున్న పోలీస్ సిబ్బందికి మరియు డాక్టర్స్కు మరియు మున్సిపాలిటీ సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు ఏ దాంట్లో అయినా ఏం ఆలోచన చేయకుండా ముందలకు పోయి దాన్ని కరోనాను నిరోధించాలని చెప్పి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు పనిచేస్తున్నారు కాబట్టి వారికి తోడ్పాటుగా సిటీ కేబుల్ యజమాన్యం నుంచి వారికి తోడ్పాటు అందించడం